గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బే తగిలేలా ఉంది. మాజీ మంత్రి పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు పార్టీ వేడ్డంతో ఆ పార్టీ గందరగోళానికి గురవుతుంది. రావెల పార్టీ వేడ్డంతో ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలా అని ఆలోచిస్తున్న తెలుగు తమ్ముళ్లకు మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన మరో బిగ్ వికెట్ డౌన్ అవుతుంది అంటూ వస్తున్న ప్రచారం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సీనియర్ రాజకీయవేత్త ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ వేడతారు అంటూ వస్తున్న వార్తలతో ఆ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు వెస్ట్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. టీడీపీలో చేరిన కొద్ది రోజులకే మోదుగుల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదో తప్పదు అన్నట్లుగా పార్టీని అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టేసిన ఆయన ఇక టీడీపీలో ఇమడలేకపోతున్నారు అని త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మోదుగులకు చాలా కాలంగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుతో సత్సంబంధాలు అంతగా లేవు. పార్టీ విధానాలపైన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైన బాహాటంగానే మోదుగుల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, తాను చెప్పిన పని చెయ్యకపోతే అధికారులను తూర్పారబడుతున్నారు. దీంతో మోదుగుల వైఖరిపై ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా గెలుపొందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని 2014 ఎన్నికల్లో చంద్రబాబు బలవంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. తనకు ఇష్టం లేకపోయినా అసంతృప్తితో అధినేత మాట కాదనలేక గెలిచి విజయం సాధించారు. అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటాను అని చంద్రబాబు హామీ ఇచ్చారని, అందువల్లే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లు మోదుగుల తన సన్నిహితుల వద్ద చెప్పుకునేవారు. టీడీపీ అధికారంలోకి రావడం, మోదుగుల ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయింది. కానీ మంత్రి మాత్రం కాలేకపోయారు. మోదుగులను సీఎం చంద్రబాబు పక్కన పెట్టేశారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తొలిసారి కేబినెట్లో మంత్రి స్థానం దక్కకపోవడంతో మోదుగుల ఆనాటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీ నేతలతో సైతం ఆయన అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలతో సైతం అంతగా సంబంధాలు నెరపడం లేదని టాక్. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఎమ్మెల్యేకు మధ్య చాలా గ్యాప్ వచ్చేసిందని ప్రచారం. టీడీపీలో గుర్తింపు లేకపోవడం, తాను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి కావడంతో మోదుగుల ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. తనకు ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను అని, వచ్చే ఎన్నికల్లోనైనా ఎంపీగా పోటీ చేయాలని భావించారు. మంత్రి పదవి ఎలాగూ ఇవ్వలేదు, కనీసం వచ్చే ఎన్నికలో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గమైనా ఇవ్వాలని చంద్రబాబును మోదుగుల అడిగారట. అందుకు చంద్రబాబు నాయుడు నో చెప్పేశారు అని తెలుస్తోంది. పార్టీలో ఎదురవుతున్న వరుస పరాభవాలతో ఇబ్బందులు పడుతున్న మోదుగుల ఇక పార్టీలో ఉండాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం తెలుగుదేశంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారట. ఇకపోతే తెలుగుదేశం పార్టీలో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇస్తారా అన్న అనుమానం కూడా మోదుగులలో ఉందట. పార్టీ టికెట్ వస్తుందా లేదా అని ఆలోచిస్తూ అభద్రతాభావంతో ఉండే కన్నా వైసీపీలోకి వెళ్లిపోవడం మంచిది అని భావిస్తున్నారు అని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న మోదుగులను స్థానిక వైసీపీ నేతలు టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరే విషయంపై ఇరు నేతల మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యే మోదుగుల సానుకూలంగా వ్యవహరించడంతో విషయం కాస్త అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి వరకు వెళ్లింది. అయితే జగన్ సైతం మోదుగుల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్లు తెలుస్తోంది. అయితే నరసరావుపేట ఎంపీ టికెట్ కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అయితే వైసీపీలో టికెట్ హామీ లభించడంతో ఇక సరే అని చెప్పేశారట. జగన్ గుంటూరు నియోజకవర్గం కన్ఫర్మ్ చేయడంతో వీలైనంత త్వరలో మోదుగుల పార్టీ మారాలి అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజో రేపో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.